ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీ హెల్త్ చెకప్ శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాధాపూర్ హైదరాబాద్. నీట్ లో సీట్ దక్కలేదని ఓ విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడిన సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. బిడ్డ మరణాన్ని తట్టుకోలేక తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడడం తమిళనాడులో సంచలనమైంది. అటు ఈ ఘటనపై నేరుగా తమిళనాడు సీఎం స్పందించారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ కేంద్రమే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆత్మహత్యలకు కేంద్రానికి ఉన్న లింక్ ఏమిటి? చెన్నై కురింజీ నగర్కు చెందిన శెలవశేఖరన్ అనే ఓ వ్యక్తి ఫోటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నాడు. భార్య దూరమైన నేపథ్యంలో కన్నబిడ్డ జగదీశ్వర్ను కంటికి రెప్పలా సాక్కుంటూ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. ప్రతి క్లాసులోనూ ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ ఎదుగుతున్న కొడుకును చూసి భవిష్యత్తులో తన బిడ్డ ఎంతో గొప్ప స్థానంలోకి వెళ్తాడని కలలుగనేవాడు. ఈ నేపథ్యంలో కొడుకు జగదీశ్వరన్ ప్లస్ టూలో 85% మార్కులతో పాస్ అయ్యాడు. నీట్ పరీక్షకు హాజరయ్యాడు, ఉత్తీర్ణత సాధించాడు. అయితే కట్ ఆఫ్ మార్కుల కారణంగా సీటు కోల్పోయాడు. ప్రైవేట్లో లక్షలు పోసి సీటు కొనిచ్చే ఆర్థిక స్తోమత తండ్రికి లేకపోవడంతో మరోసారి నీట్ పరీక్ష రాశాడు. అప్పుడు కూడా మళ్ళీ కట్ ఆఫ్ మార్కులే అడ్డొచ్చాయి. దీంతో విసిగిపోయిన జగదీశ్వరన్ డాక్టర్ కావాలన్న తన తండ్రి కోరిక నెరవేర్చలేకపోయానన్న నిరాశతో ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. విషయం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంతొమ్మిదేళ్ల పాటు తన చేతుల మీద పెరిగిన బిడ్డ, కలకలలాడుతూ తన కళ్ళ ముందు కదలాడిన బిడ్డ ఆత్మహత్య చేసుకుని అచేతనంగా పడి ఉన్న దృశ్యాన్ని చూసి ఆ పేద తండ్రి తట్టుకోలేకపోయాడు. బిడ్డకు అంత్యక్రియలు చేసిన ఆ తండ్రి ఆ పక్క రోజే నీట్ తన కొడుకును మింగేసిందని ఆరోపిస్తూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కరోజులో జరిగిన ఈ తండ్రి కొడుకుల దుర్మరణాలు చెన్నైలో సంచలనం సృష్టించాయి. చదువులో టాప్గా ఉండే ఓ సరస్వతీ పుత్రుడు అన్యాయంగా నిర్జీవుడైపోవడం తోటి విద్యార్థుల గుండెల్ని కలిచివేసింది. అటు ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. నీట్ పరీక్షల వల్ల మంచి విద్యార్థులకు కలిగే నష్టాలను నివారించేందుకు దాన్ని రద్దు చేయాలని ఎంతో కాలంగా వేడుకుంటున్న అసెంబ్లీలో తీర్మానం చేసిన తమ గవర్నర్ పట్టించుకోనందువల్లే ఈ మరణాలకు కారణమంటూ ఆయన ఆరోపించారు. ఒక జగదీశ్వరునే కాదు, ఇలాగా ఎంతోమంది విద్యార్థులు బలిపీఠం ఎక్కుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఈ బలిదానాలను చూసైనా సరే నీట్ పరీక్ష రద్దుకు కేంద్రం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.